వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనాలకు సంబంధించిన వివరాలకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక ఈ వీడియోని లైక్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రభుత్వ ఖజానా నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే ప్రశ్నించింది ఏవైనా మత సంబంధమైన వేడుకల కోసం ప్రభుత్వం కొన్ని నిధులను అయితే వినియోగిస్తే అర్థం చేసుకోగలమని కానీ నెలవారి గౌరవేతనం ఇవ్వడం ఏమిటని వ్యాఖ్యానించింది వ్యాజ్యం దాఖలు చేసి ఏడాది దాటినా కౌంటరు వేయకపోవడంపై అసహనం అయితే వ్యక్తం చేసింది ఇక విచారణను ఈ నెల ఇరవై మూడుకు వాయిదా వేస్తూ కౌంటర్ వేయాలని ఆదేశించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలైతే ఇచ్చింది పాస్టర్లకు వేతనం చెల్లించే నిమిత్తం బడ్జెట్ నుంచి సొమ్ము కేటాయించేందుకు రెండువేల కేటాయించేందుకు వీలుగా రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో యాభై రెండుని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన వై అనిల్ కుమార్ గత ఏడాది సెప్టెంబర్లో వ్యాజ్యం చేశారు